హాయ్ గాయ్స్, నేను మీ క్రీపీ మ్యాన్. నా వీడియోస్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీక్లీ మీకోసం 3 స్టోరీస్ తెస్తాను. ఈ సిచ్యువేషన్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు జరిగింది. మేము అప్పుడు సంక్రాంతి హాలిడేస్లో ఉన్నాం. యాక్చువల్గా నా బర్త్డే వచ్చి జనవరి 17th. మా కాలేజ్ కూడా అప్పుడే రీఓపెన్. కానీ ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్పారంటే జనవరి 16th అంటే ఒకరోజు ముందే మేమందరం కాలేజ్కి వచ్చేసి దాబాకి వెళ్ళి నేను వాళ్ళందరికీ పార్టీ ఇచ్చి అలా నా బర్త్డేని వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పారు. సరే అని చెప్పి నేను జనవరి 16th అలా రీఓపెన్ కాకముందే హాస్టల్కి వచ్చేసాను. కానీ మా ఫ్రెండ్స్ అందరూ నాకు హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏదేదో రకరకాల రీజన్స్ చెప్పి మేము రాలేకపోయాము సారీ అని చెప్పారు. సరే అని మనకి చిన్నప్పుడు తెలిసిందే కదా, మన బర్త్డేకి ఎవరైనా విష్ చేయకపోతే చాలా బాధేస్తుంది. అలాగే నాకు చాలా బాధేసింది. అయినా కూడా వీళ్ళు వచ్చి కావాలని అబద్ధం చెప్తున్నారేమో అని చెప్పి రిజిస్టర్ని అంతా చెక్ చేశాను. అక్కడ నాకు ఎక్కడ వాళ్ళ సైన్స్ కనిపించలేదు. సో వాళ్ళు కన్ఫామ్గా రాలేదని నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను. సరే అని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్దామంటే మా ఇల్లు హాస్టల్ నుండి 500 కిలోమీటర్స్. సో మళ్ళీ వెళ్ళడం ఎందుకు, ఇంకా 2 రోజులే కదా హాస్టల్లో ఉండిపోదామని అనుకున్నాను. సో హాస్టల్కి వెళ్ళాను. అలా నేను హాస్టల్కి వెళ్ళగానే మా వార్డన్ నాకు అక్కడ కనిపించాడు. ఏమింత త్వరగా వచ్చేసామని అడిగాడు. అప్పుడు నేను ఆయనకి రీజన్ చెప్పాను. సర్లే పదా అని చెప్పి నేను ఆయన మెస్కి వెళ్ళి తినేసాం. తినేసి అప్పుడు మళ్ళీ ఇంకా నిద్రపోవడానికి మా రూమ్స్కి వెళ్ళిపోయాం. సో నేను యాక్చువల్గా బైపీసీ. మా క్యాంపస్లో ఎంపీసీ బైపీసీ 2 బిల్డింగ్స్ ఉండేవి. ఎంపీసీలో ఎవరో ఒక 10 మంది వచ్చారు, బైపీసీలో నేను ఒక్కడనే వచ్చాను. సో మాకు ఎంపీసీ వాళ్ళకి వేరే వేరే బిల్డింగ్స్ ఉండేవి. సో నేను మా వార్డెన్తో ఎంపీసీ వాళ్ళతోనే నిద్రపోదాం సార్ అని చెప్పాను. కానీ మా వార్డెన్ అక్కడ వద్దురా, మనకి రూల్స్ ఉన్నాయి అని చెప్పి మనం బైపీసీ బ్లాక్లోనే నిద్రపోదామని నాతో అన్నాడు. సరే అని నేను మా వార్డెన్ బైపీసీ బ్లాక్లోకి వెళ్ళాం. ఆ బ్లాక్ అంతా చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరూ రాలేదు. ఆ బ్లాక్ అంతా యాక్చువల్గా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఆ 3 ఫ్లోర్స్లో నేను వార్డెన్ ఒకటే ఉన్నాము. సరే అని నేను వార్డెన్ ఒకే రూమ్లో నిద్రపోదామని అనుకున్నాము. సో రూమ్లోకి వెళ్ళాము. నేను మా రూమ్లోకి వెళ్ళి నా బిలాంగింగ్స్ అంతా సర్దుతూ ఉన్నాను. అలా కాసేపు అయిన తర్వాత వార్డెన్ రూమ్లోకి వచ్చి నిద్రపోయాడు. నేను అంతా వస్తువులు సర్దేసి నా బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చొని అలా ఈరోజు నా బర్త్డేకి ఎవరెవరు విష్ చేస్తారబ్బా అని చెప్పి చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. అలా టైం 12 అయిపోయింది. మొత్తం చాలా సైలెంట్గా ఉంది, ఎటువంటి శబ్దం రావట్లేదు. నేను నా ఇయర్ ఫోన్స్ తీసుకొని పాటలు వింటూ ఉన్నాను. పాటలు వింటూ నాకు ఇప్పుడు ఎవరెవరు విష్ చేస్తారబ్బా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. అలా 12 అవ్వగానే నాకు మా ఫ్యామిలీ గ్రూప్ల నుండి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. నేను వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్పి రిప్లై పెడుతూ ఉన్నాను. అలా మా ఫ్యామిలీ గ్రూప్, మా 10th క్లాస్ ఫ్రెండ్స్ కూడా నాకు మెసేజెస్ పెడుతూ ఉన్నారు. అలా వాళ్ళందరికీ రిప్లై ఇస్తూ ఉన్నాను. అలా ఒక 10 నిమిషాలు దాటిన తర్వాత నా ఇంటర్నెట్ కనెక్షన్ చాలా వీక్ అయిపోయింది, నాకు మెసేజెస్ రావట్లేదు. సో ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేస్తే నా ఇంటర్నెట్ నాకు మళ్ళీ వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. మేము ప్రజెంట్ ఉన్న రూమ్ 1st ఫ్లోర్లో ఉంది. సో నేను టెర్రస్కి వెళ్ళాలంటే 3 ఫ్లోర్స్ పైకి ఎక్కాలి. సో అప్పుడు వార్డెన్కి తెలియకుండా నేను ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళాను. నేను తెలియకుండా ఎందుకు వెళ్ళానంటే యాక్చువల్గా మాకు టెర్రస్లోకి వెళ్ళడం నిషేధించారు. ఎందుకంటే అలాగే ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎవరో ఒక అబ్బాయి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడని బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు. అప్పటి నుండి మాకు టెర్రస్కి యాక్సెస్ ఇవ్వలేదు. సో నేను వార్డెన్ నిద్రపోతున్నాడని చూసి అక్కడ నుండి మెల్లగా ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళి 3rd ఫ్లోర్కి వెళ్ళాలని అనుకున్నాను. సో అలాగా 3 ఫ్లోర్స్ ఎక్కేశాను. సో ఫైనల్ ఫ్లోర్ ఎక్కి పైకి టెర్రస్కి వెళ్ళాలి. సో ఆ ఫ్లోర్లో వెళ్తూ ఉన్నాను. యాక్చువల్గా నైట్ అయిపోయింది కాబట్టి లైట్స్ అన్నీ ఆపేసున్నారు. సో నేను నా ఫోన్ టార్చ్ సహాయంతో వెళ్తూ ఉన్నాను. అలా వెళ్తూ ఉండగా నా వెనక నాకు ఫుట్ స్టెప్స్ వినిపించాయి. ఎవరబ్బా అని చెప్పి వెనక్కి తిరిగి చూశాను, నాకు ఎవ్వరూ కనిపించలేదు. సో నా భ్రమ ఏమోలే అని చెప్పి మళ్ళీ నేను టెర్రస్ మీట్లు ఎక్కాను. టెర్రస్ మీట్లెక్కి అలా నా వాట్సాప్ మెసేజెస్ చెక్ చేస్తూ ఉన్నాను. నాకు మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. సో నాకు చాలా సంతోషం వేసింది. మళ్ళీ ఇంకా వాళ్ళందరికీ రిప్లై ఇస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు కదా, మన ఇంటర్ కాలేజెస్ ఎప్పుడు అసలు టౌన్ అవుట్స్కట్స్లోనూ ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకు అలా అవుట్స్కట్స్లో పెడతారో నాకైతే కరెక్ట్గా తెలియదు. కానీ మా కాలేజ్ కూడా టౌన్ అవుట్స్కట్స్లో ఉండేది. నా దరిద్రం ఏంటంటే మా కాలేజ్ కాంపౌండ్ బయట శవాల్ని కాల్చేవారు. అక్కడ ఎందుకు కాల్చేవారు నాకు తెలియదు. సో మేబీ ఊరు బయట కాబట్టి అక్కడ సెట్ అయిందేమో. అలా నేను నాకు వాట్సాప్లో వచ్చిన మెసేజెస్ అన్నిటికీ రిప్లై పెడుతూ ఉన్నాను. రిప్లై పెడుతూ ఉండగా అక్కడ నాకు శవాలు కాల్చే పొజిషన్లో
ఎవరినో ఒకరిని కాలుస్తున్నట్టు అనిపించింది. నేను అటువైపుగా చూశాను, అక్కడ మనుషులు ఎవరు లేరు కానీ ఒక శవం కాలుతూ ఉంది. సర్లే అని నేను దాన్ని పట్టించుకోకుండా నా పాటికి నేను నాకు వచ్చిన వాట్సాప్ మెసేజ్లకి రిప్లై పెడుతూ ఉన్నాను. అలా రిప్లై పెడుతూ ఉండగా అక్కడ ఆ కాల్చే పక్క దగ్గర ఎవరో ఒక అతను నిలుచుకున్నాడని నాకు అనిపించింది. సో నేను టెన్షన్గా అటువైపు చూశాను. నాకు దూరంగా ఒక అతను నిలుచుకున్నట్టు కనిపించాడు. నాకు ఎవరో ఏంటో అని చెప్పి క్లారిటీగా లేదు కానీ ఖచ్చితంగా ఒక ఆకారం అక్కడ నిలుచుకున్నట్టు నాకు కనిపిస్తూ ఉంది. నేను దాన్ని చూస్తూనే ఉన్నాను. అది చూస్తున్నంత వరకు అది కూడా నన్ను చూస్తూ ఉందని నాకు అనిపిస్తూనే ఉంది. దాన్ని చూస్తుంటే నాకు చెమటలు పడుతూ ఉన్నాయి. అలా ఒక 2 నిమిషాలు దాన్నే చూస్తూ ఉన్నాను. నాకు అసలు క్లారిటీగా అసలు ఉందా లేదా అని కన్ఫర్మేషన్కైనా దాన్ని చూడాలని నాకు అప్పుడు అనిపించింది. అలా చూస్తూ ఉండగా నాకు అక్కడ జరిగిన సిచ్యువేషన్కి ఒక్కసారిగా నా గుండె వేగంగా కొట్టుకుంది. ఎందుకంటే అక్కడ ఆకారం వెనకే ఒక 10 ఆకారాలు అక్కడికి దాని వెనక వచ్చి నిల్చున్నాయి. అది చూడగానే ఇంకా నాకు చేతులు వణికాయి. సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అక్కడ నుండి కిందకి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యా. సో దాన్ని చూడడం మానేసి కిందకి స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయా. అలా కిందకి వెళ్తూ ఉండగా 3rd ఫ్లోర్లో నుంచి 1st ఫ్లోర్కి వెళ్ళడానికి మాకు యాక్చువల్గా ఐరన్ గేట్స్ ఉండేది. ఆ ఐరన్ గేట్ని క్లోజ్ చేసేస్తున్నారు. అది చూడగానే నాకు ఇంకా భయం ఎక్కువైంది. నేను వచ్చినప్పుడు ఓపెన్లోనే ఉండింది కదా, ఇప్పుడు ఎవరు క్లోజ్ చేశారో నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. నేను ఆ గేట్ వైపు దీనంగా చూస్తూ ఉన్నాను. అసలు ఆ గేట్కి ఏమైంది అని చెప్పి చూస్తే ఆ గేట్ని అటువైపు ఎవరో లాక్ వేసేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎవరు లాక్ చేశారో నాకు అర్థం కావట్లేదు. అసలే చాలా నిశ్శబ్దంగా ఉన్న హాస్టల్లో మాకు ఫుట్ స్టెప్స్ వినిపించడం మొదలయ్యాయి. అసలే చాలా భయం వేస్తుంది. మళ్ళీ ఫుట్ స్టెప్ వినగానే ఇంకా భయం వేసింది. సో ఆ ఫుట్ స్టెప్స్ నేను ఉన్న గేట్కి అవతల వైపు నుండి వస్తూ ఉన్నాయి. అసలు ఎవరబ్బా అని చెప్పి చూస్తూ ఉండగా నాకు చీకట్లో ఏమీ కనిపించలేదు కానీ ఏదో ఒక ఆకారం ఆ గేట్కి అవతల నడుచుకుంటూ వచ్చి ఆగింది. అది చూడగానే నాకు ఇంకా భయం వేసింది. నేను ఇంకా 3rd ఫ్లోర్లకి లోపలికి పరిగెత్తాను. పరిగెత్తి ఆ 3rd ఫ్లోర్లో చాలా రూమ్స్ ఉన్నాయి. అలా ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ వేసేసి ఒక కార్నర్లో కూర్చునేశాను. నాకు చాలా భయము బాధ వేసింది. నేను అసలు ఎవరు రానప్పుడు నేను ఎందుకు హాస్టల్కి వచ్చాను, నాకు చాలా రిగ్రెట్ వేసింది. ఎవరికైనా కాల్ చేద్దామని అనుకుంటే సిగ్నల్స్ ఏమో పైన టెర్రస్లో తప్ప ఈ 3rd ఫ్లోర్లో అస్సలు పనిచేయట్లేదు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఆ కార్నర్లో కూర్చో ఉన్న నాకు చేతులు కళ్ళు వణుకుతున్నాయి. అసలే ఎంటర్ కావడం వల్ల నాకు ఏడుపు కూడా వచ్చేసింది. అసలు ఎందుకు వచ్చానబ్బా అని ఆలోచిస్తూ ఉండగా నాకు వెనక ఎవరో చెయ్యి తగిలింది. ఏంటబ్బా అని చెప్పి వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవరో కూర్చో ఉన్నారు. అది చూడగానే నాకు ఇంకా ఆల్మోస్ట్ హార్ట్అటాక్ అయింది. అక్కడ నుండి మళ్ళీ పరిగెత్తాను. పరిగెత్తి వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవరో 10 మంది నిలుచుకున్నట్టు నాకు వాళ్ళ మొహాలు కనిపించట్లేదు కానీ ఓన్లీ షాడోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా లాక్ తీసి మళ్ళీ బయటకు పరిగెత్తాను. ఈసారి ఆ ఐరన్ గేట్ ఓపెన్ చేసి ఉన్నారు. ఇంక నేను కిందకి పరిగెత్తాను. కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళి మా వార్డెన్ దగ్గరికి వెళ్ళాను. మా వార్డెన్ నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే ఆయన నిద్రలేపాను. నిద్రలేపి, సార్ సార్ ఇక్కడ ఎవరో ఉన్నారు సార్ అని ఆయనతో చెప్పాను. ఆయన మేల్కొని, అసలే నిద్రలో ఉన్న ఆయన ఏం చెప్తున్నావురా అన్నాడు. సార్ ఇక్కడ ఎవరో ఉన్నారు సార్, పైన ఎవరో ఉన్నారు సార్, మనం వెళ్ళాలి సార్ అని చెప్పాను. అప్పుడు ఆయన, ఏం మాట్లాడుతున్నావు, నిద్రపో అని అన్నాడు. అప్పుడు నేను మళ్ళీ, లేదు సార్ ఖచ్చితంగా పైన ఎవరో ఉన్నారు సార్, మనం వెళ్ళి చూద్దాం సార్ అని అన్నాను. సరే అని ఇంకా ఆయన నాతో పాటు పైకి వచ్చారు. అలా మేము ఇద్దరం లైట్స్ అంతా ఆన్ చేసి పైన 3rd ఫ్లోర్ అంతా చూసాము. మాకు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇంకా ఆయన నన్ను చిన్నపిల్లలాగా ఏంది ఇది అని చెప్పి తిట్టాడు. సో ఆ మాటలు వినగానే నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానేమో అని చెప్పి నాకు అనిపించింది. సర్లే అయినా కూడా ఏంది ఇది అని చెప్పి మళ్ళీ వచ్చేసాము. వచ్చేసి వార్డన్ నిద్రపోయాడు. నేను కూడా నిద్రపోయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా ఈసారి నాకు మళ్ళీ ఫుట్ స్టెప్స్ వినిపించాయి. ఈసారి ఫుట్ స్టెప్స్ ఒక్కరిది కాదు, ఒక 10 మంది ఒక్కసారిగా నడుచుకొని వస్తుంటే ఎలాంటి ఫుట్ స్టెప్స్ సౌండ్ అయితే వస్తుందో అలా నాకు ఫుట్ స్టెప్ సౌండ్ వస్తూ ఉన్నాయి. ఈసారి నాకు ఇంకా భయం వేసింది. వార్డెన్ని లేపుదామంటే ఆయనకి ఒకవేళ ఆ శబ్దం వస్తే ఆయనే లేస్తాడు కదా, కానీ ఆయన మాత్రం నిద్రలేయట్లేదు, నిద్రపోతూనే ఉన్నాడు. అలా ఫుట్ స్టెప్స్ అంతా మేమున్న డోర్ ఎదురుగా వచ్చి ఆగాయి. డోర్ అదే ఓపెన్ అయింది. అలా 10 మంది వాళ్ళ మొహాలు నాకు కనిపించట్లేదు, ఎందుకంటే చీకటి ఉంది. 10 మంది నా మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు. భయంతో నా కళ్ళు మూసేశాను. నన్ను గట్టిగా పట్టుకొని హ్యాపీ బర్త్డే అని అరిచారు. అప్పుడు లైట్ ఆన్ అయింది. చూస్తే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళందరూ నాతో ప్రాంక్ చేశాము అని చెప్పారు. వాళ్లే కావాలని గేట్ని క్లోజ్ చేసి నన్ను భయపెడదామని రూమ్లో అందరూ మా 10 మంది ఫ్రెండ్స్ అందరూ కూర్చొని నా కోసం వెయిట్ చేశారు. అలా నేను వెళ్ళగానే వాళ్ళు అలా నన్ను భయపెట్టారని నాతో చెప్పారు. సో వార్డెన్కి కూడా ఇట్లా చెప్తున్నారని వాళ్ళు ప్లాన్ ముందుగానే చెప్పారు. అందుకే వార్డెన్ కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. సో అదంతా విన్న తర్వాత నాకు చాలా భయం వేసి వాళ్ళని తిట్టాను. అసలు ఎందుకు చేశారు రా ఇలా అని చెప్పి వాళ్ళని కాసేపు తిట్టిన తర్వాత అలా నా బర్త్డే కేక్ని అంతా కట్ చేసేసాము.
అలా లాస్ట్లో మళ్ళీ వాళ్ళకి, అవునరా ఇదంతా బాగానే ఉంది కానీ కాంపౌండ్ దూకి అట్లా సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్ళారా, భయం వేయలేదా అని అడిగాను. అప్పుడు మా ఫ్రెండ్ వచ్చి సమాధుల దగ్గరికి వెళ్ళేదేంద్రా, మేము అందరం హాస్టల్లోనే ఉంటే అని చెప్పి అన్నాడు. అది వినగానే నాకు ఇంకా భయం వేసింది. వీళ్ళందరూ ఇక్కడ ఉంటే ఆ సమాధుల దగ్గర నిల్చుకున్న వాళ్ళెవరు?